हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं वीडियो पानीपूरी तैयार चेयबोतुन्नामु। रोजू वर्ष पड़ती कदा, वर्ष में इला पानीपूरी चेसुकोनी तिंटे बागुंटुंदि कदा। सरे इप्पुडु रेसिपीलोकि वेल्लिपोदां। इप्पुडु ओक कप्पु बొంబాయి रव तीसुकोंडि। ई बొంబాయి रवकि 2 टी स्पून मैदा, इला मैदा कूडा वेसिन तर्वात ओक चिटिकेडु उप्पु वेसुकोंडि। एक्कुव कादंडि, कोंचें वेस्ते चालु। ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత నేను కొంచెమే సోడా తీసుకుంటున్నానండి। ఇది యాక్చువల్ గా ఆప్షన్ అండి। కొత్తగా తయారు చేస్తుంటే వేయండి, లేకపోతే అసలు అవసరం లేదండి। వేయకపోయినా బాగా వస్తాయి। ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ మొత్తం మంచిగా మిక్స్ చేయండి। ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని ప్రిపేర్ చేద్దాం। ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి, ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని కలిపేయండి। ఇలా పిండి ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉంటుందండి, పర్వాలేదు। ఎందుకంటే బొంబాయి రవ్వ మొత్తం పీల్చేసుకుంటుంది, కొసే పల పక్కన పెడతాం కదా। సో ఇలా మొత్తం కలిపేసి ఒక 10 నిమిషస్ అలా పక్కన పెట్టండి। ఇప్పుడు మనం పానీ తయారు చేసుకుందాం। దీని కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీర, దాంతో పాటు కొన్ని మింట్ లీవ్స్ కూడా వేసాను, రెండు పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క చిన్నది, ఇలా ఇవన్నీ వేసేసి బ్లెండ్ చేసేయండి। ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్ లో ఈ మిక్చర్ని మొత్తం వేసేయండి। ఇలా వేసేసి దీంతో పాటే మనం చింతపండు రసం కూడా వేస్తున్నామండి। ఇక్కడ నేను ఎంత వాటర్ తీసుకుంటామో దానికి సరిపడా పులుపు కోసం నిమ్మ చెక్క అంతా చింతపండు తీసుకొని దాని జ్యూస్ వేసేసి దాన్ని కూడా ఇలా స్ట్రైనర్ లో వేసేసి వడకట్టేస్తున్నాను। ఇలా ఇవన్నీ వడకట్టేయాలండి। దిగొండి, చూడడానికి వాటర్ ఇలా ఉంటుంది। ఇప్పుడు దీనిలో మనం 700 ml వాటర్ యాడ్ చేస్తున్నాం। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇలా ఉప్పు వేసిన తర్వాత మనం దీనికి సరిపడా కారం, ఇలా కారం కూడా వేసేసి వరుసగా మిగిలిన వాటిని కూడా మనం యాడ్ చేద్దాం। అవి ఏంటంటే చిటికెడు బ్లాక్ salt, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు చాట్ మసాలా, చిటికెడు పెప్పర్ పౌడర్, ఇలా వేసి పక్కన పెట్టండి। ఇప్పుడు మనం ఒక ప్లేట్ గాని ఫ్లాట్ సర్ఫేస్ మీద కొంచెం ఆయిల్ వేసేసి పిండిని బాగా ఇలా నీట్ చేయాలండి। బాగా కలిపేసిన తర్వాత ఒక బాల్ సైజ్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసేసి ఈ విధంగా ఒత్తేయండి। ఇలా చపాతీ లాగా చేసేయండి। అప్పుడు ఒక కట్టర్ తీసుకొని, కట్టర్ కాని ఏదైనా క్యాప్ కాని మన పానీపూరి సైజుకి తగ్గట్టుగా తీసుకొని ఈ విధంగా సర్కిల్స్ గా మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం। ఇలా అన్ని పూరీస్ ని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తడి క్లాత్ కప్పేసి ఉంచండి, లేకపోతే వెంటనే చేసేటట్లయితే అలా ఫ్రై చేసేయడమే। ఇదిగోండి, ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ పైన మనం pan పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలి। చూసారా ఎలా పొంగాయో? ఇలా డెఫినెట్ గా మంచిగా వస్తాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి। కాకపోతే పానీపూరి ఎప్పుడు చాలా టైం ఇవ్వాలండి వాటికి ఆరడానికి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి। ఇదిగోండి మన పానీపూరి రెడీ అయిపోయింది। ఇలా చాట్ చేశాను కదా మొన్న నేను, ఆ చాట్ వేసుకొని ఇలా పానీతో తింటే వావ్, సూపర్ కదా। మీరు కూడా ట్రై చేయండి। యమ్మీ యమ్మీ ఉన్నాయి కదా స్పైసీ పానీపూరి రెడీ। పానీపూరి సేమ్ బయట ఎలా ఉంటాయో బజార్లో దొరికేవి సేమ్ అలానే ఉంటాయండి, తప్పనిసరిగా ట్రై చేయండి। ఈరోజు ఈ వీడియోలో నిన్న స్మాల్ బర్త్డే సెలబ్రేషన్ అయిందండి, ఆ రెండు పిక్స్ పెట్టాను పిల్లలతో। సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।